వెల్కమ్ టు హానర్ X9B ఫుల్ రివ్యూ. హానర్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత లాంచ్ చేసిన సెకండ్ మొబైల్. సో ఇదైతే రిటైల్ యూనిట్, అమెజాన్లో 26,000 అయితే ప్రజెంట్ ఉంది, 23,000 కార్డ్ డిస్కౌంట్తో కలిపి అయితే కొన్నాను. ఒకవేళ 20,000 పైన పెట్టి ఈ మొబైల్ని కొనే ప్లానింగ్లో ఉంటే సమస్య లేదు, దీనికంటే చాలా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అది త్వరలో దీనిపై భారీ డిస్కౌంట్ అయితే రాబోతుంది, సేమ్ హానర్ 90కి వచ్చినట్లే. సో అలాంటి ఆఫర్స్లో మాత్రం కొనొచ్చా లేదా అనే దాని గురించే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ఫస్ట్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు తీసుకొచ్చిన 26,000 ప్రైస్ రేంజ్లో సింగిల్ స్పీకర్ తోటే వస్తుంది. స్పీకర్ క్వాలిటీ కూడా నాకు యావరేజ్గానే అనిపించింది. లౌడ్గా ఉన్నప్పటికీ క్వాలిటీ 26,000 వర్త్లా లేదు. ఈవెన్ 20,000లో కూడా వీళ్ళు డ్యూయల్ స్పీకర్స్ని అయితే ఇచ్చి ఉండాల్సింది. సో సౌండ్ క్వాలిటీ అయితే శాంపిల్ని మీరు ఇక్కడ వినొచ్చు. నెక్స్ట్ కాన్ దీని యొక్క పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ బాగాలేదా అంటే బాగానే ఉంది, బట్ 20,000ని కన్సిడర్ చేస్తే దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ని ఇచ్చే మొబైల్స్ అయితే చాలా ఉన్నాయి. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, స్నాప్డ్రాగన్ 6 Gen 1 4nm చిప్సెట్ సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్తో వస్తుంది. సో Dimensity 7050, Dimensity 7200 ప్రాసెసర్తో మల్టిపుల్ మొబైల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ నథింగ్ ఫోన్ 2A కావచ్చు, IQ Z9 కావచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ దీనికన్నా తక్కువ ప్రైస్ రేంజ్లో ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇంకొంచెం బెటర్ చిప్సెట్ని వీళ్ళు యూజ్ చేసి ఉంటే బాగుండని అయితే అనిపించింది. డే టు డే యూసేజ్లో అలాంటి ఇష్యూస్ లేవు, బట్ ఆ ప్రైస్కి ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్, పవర్ఫుల్ టాస్క్ని హ్యాండిల్ చేసే కేపబిలిటీ ఉన్న ప్రాసెసర్ని యూజ్ చేస్తే బాగుండని అనిపించింది. అండ్ BGMI క్యాజువల్ గేమర్స్కి ఓకే, హెవీ గేమర్స్కి మాత్రం సో అసలు కన్సిడరే చేయకండి. AnTuTu స్కోర్ని అయితే అరౌండ్ 5 lakh స్కోర్ చేసింది, చాలా తక్కువ స్కోర్, అరౌండ్ 25,000 ప్రైస్ రేంజ్ ఫోన్గా చూస్తే. ఈవెన్ 20,000లో కూడా దీనికంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ని ఇచ్చే చిప్సెట్తో మొబైల్స్ అయితే ఉన్నాయి. అండ్ స్నాప్డ్రాగన్ 695 కంటే నాకైతే కొంచెం బెటర్గా అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ కాన్ కెమెరా. సో 108MP మెయిన్ సెన్సార్తో వస్తుంది, 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మరొక 2 MP యూజ్లెస్ మ్యాక్రో సెన్సార్ అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా. సో 108MP సామ్సంగ్ HP3 సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో OIS లేదు అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా. సో 8MP ఇవ్వడమే తప్పు అని మనం మాట్లాడుతుంటే వీళ్ళు ఇంకా దిగజారు, 5 MP అయితే ఇచ్చారు. సో దారుణం. సో కెమెరా శాంపిల్స్ని అయితే మీరు చూడొచ్చు. సో వెరీ నార్మల్ ఫొటోస్, 25,000 ప్రైస్ రేంజ్ కాదు, జస్ట్ 15,000 ప్రైస్ రేంజ్లో ఎలాంటి కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుందో అలా అయితే ఉంది. ఓవర్ ఎక్స్పోజ్ ఇష్యూస్, డీటెయిల్స్ అంత బాగాలేవు, కలర్స్ కాన్స్టాంట్గా లేవు, కొన్నిసార్లు ఓవర్ సాచురేట్ అవుతున్నాయి, కొన్నిసార్లు డల్గా ఉంటున్నాయి. అండ్ మ్యాక్రో సెన్సార్ అయితే అసలు యూజ్లెస్, మనకే రాదు. మెయిన్ లెన్స్తో 2x చేసి తీసినా నాకు అంత మంచి రిజల్ట్ అయితే రాలేదు. అండ్ 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా సోసోగానే పర్ఫామ్ చేసింది. అండ్ పోర్ట్రేట్స్ కూడా, సో ఎడ్జ్ డిటెక్షన్ చాలాసార్లు మిస్ అయింది. డెఫినెట్గా 25,000లో ఈ కెమెరా నాట్ వర్త్ అని అయితే అనిపించింది. సో కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే IQ Z7 Pro, Vivo T2 Pro అండ్ IQ Z9 నా దగ్గర అయితే ప్రజెంట్గా ఉంది, అండ్ నథింగ్ ఫోన్ 2A. సో దీనికంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ని ఇస్తున్నాయని అయితే అనిపించింది. డీటెయిల్ కెమెరా టెస్ట్ అయితే అతి త్వరలో రానుంది. అండ్ ఫ్రంట్ 16MP తీసిన ఫొటోస్ కూడా యావరేజ్గానే ఉన్నాయి. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ 4K 30fps వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ 1080p 30fps వరకు వీడియో క్వాలిటీ కూడా. సో నాట్ వర్త్ ఫర్ దిస్ ప్రైస్ అని అయితే అనిపించింది. అండ్ బాక్స్లో అయితే ఛార్జర్ లేదు, ఫస్ట్ సేల్లో ఉన్న వాళ్ళకైతే సో కార్ట్లో ఆటోమేటిక్గా 30W ఛార్జర్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో హానర్ కోసం వైలెట్ హైటెక్ అని ఒక బ్రాండ్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసిన ఛార్జర్, 30W ఛార్జర్, 35W సపోర్ట్ చేస్తుంది, బట్ 30W ఛార్జర్ అయితే మనకి వాళ్ళు ఫస్ట్ సేల్లో ఉన్నప్పుడైతే ఫ్రీగా ఇచ్చారు, ఇప్పుడు ఎలా ఇస్తున్నారో అయితే తెలియదు. సో డైరెక్ట్ బాక్స్లోనే వీళ్ళు ఛార్జర్ని ఇవ్వాల్సింది, ఇలాంటి గందరగోళం ఏమీ లేకుండా. అండ్ మరొక విషయం, సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 2 గంటల నుంచి 2.5 గంటలు అయితే పడుతుంది. ఈ ప్రైస్కి వీళ్ళు 60W 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని ఇచ్చి ఉండాల్సింది. అండ్ మరొక కాన్, HDR ప్లేబ్యాక్ సపోర్ట్ అయితే లేదు యూట్యూబ్లో కానీ ఏ యాప్లో కానీ. సో HDR వీడియోస్ని అయితే మనం ఈ మొబైల్లో అయితే ప్లే చేయలేము. సో ఇవి కాన్స్. నెక్స్ట్ ప్రోస్కి వెళ్ళే ముందు ఒకసారి బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం, ఎందుకంటే సపరేట్గా అన్బాక్సింగ్ డబ్బా అయిపోయేంత వర్త్ కాదనిపించింది. సో అందుకే నేను టెస్ట్ చేసిన తర్వాత రివ్యూ చేద్దాం అని అయితే ఆగాను. బాక్స్ కంటెంట్స్ చూస్తే, మొబైల్ ట్రాన్స్పరెంట్ TPU కేస్, వారంటీ ఇన్ఫర్మేషన్ పేపర్ వర్క్, Type-A2C కేబుల్, వైర్డ్ ఇయర్ ఫోన్స్, USB-C 2 3.5mm కనెక్టర్, స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వచ్చింది, అదైతే మంచి విషయం. అండ్ 30W ఛార్జర్ అయితే సపరేట్గా వేరే ప్యాకేజ్లో అయితే వచ్చింది ఫస్ట్ సేల్లో ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు కొనే వాళ్ళకి వస్తుందో రాదో అయితే తెలియదు. అండ్ ఓవర్వ్యూ చూసినట్లయితే, బాటమ్ సైడ్ మనకి స్పీకర్ గ్రిల్, ఓన్లీ సింగిల్ స్పీకర్, టైప్ సి పోర్ట్, సిమ్ ట్రే, ప్రైమరీ మైక్ అండ్ టాప్ సైడ్ సెకండరీ మైక్, రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రకర్స్, లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ లేదు. అండ్ ఎవరైనా దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ తెలియని వాళ్ళకి డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. నెక్స్ట్ ప్రోస్ అండ్ ఉండాల్సినట్టు ఉన్న విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీంట్లో నాకు బాగా నచ్చింది దీని యొక్క
బ్యాటరీ లైఫ్ 5800 mAh బ్యాటరీ. సో ఈజీగా ఎంత హెవీగా యూజ్ చేసినా, జనరల్గా నాకు రోజుకు 2 సార్లు ఛార్జింగ్ పెడతా ఎంత ఫ్లాగ్షిప్ మొబైల్ వాడినా, ఆ రేంజ్లో హెవీగా అయితే యూజ్ చేస్తా. సో అలాంటిది 1.5 డే వచ్చింది. సో నేను X100 Pro, S24 Ultra ఏవి కానీ అట్లీస్ట్ ఒకసారి అయితే ఛార్జ్ పెడతా డేలో, బట్ దీన్ని అయితే 1.5 డే అయితే వచ్చింది. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్. కాకపోతే కాన్స్లో చెప్పినట్టుగా ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మాత్రం మీరు 30 వాట్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఈజీగా 2 నుంచి 2.5 గంటల టైం అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది దీని యొక్క డిస్ప్లే, 6.78 inch డిస్ప్లే. సో 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 1.5K రెజల్యూషన్, అమోలెడ్ ప్యానల్. సో డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. వీళ్ళు ఏం ప్రొటెక్షన్ యూజ్ చేశారో ఖచ్చితంగా చెప్పలేదు, బట్ హువాకి సంబంధించిన క్రిన్లైన్ గ్లాస్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసినట్టయితే, సో నేను రీసెర్చ్ చేసిన దాంట్లో అయితే నాకు అర్థమైంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది, వ్యూయింగ్ యాంగిల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి, అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగుంది, కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఈ బ్యాక్ సైడ్ ఈ వేగన్ లెదర్ ఫినిషింగ్, మంచి లెదర్నే యూజ్ చేశారు, మంచి ప్రీమియం క్వాలిటీయే ఉంది ఇదైతే. అండ్ ఫ్రంట్ కూడా మనకి బెజల్స్ అయితే థిన్గా ఉన్నాయి, అండ్ కర్వ్డ్ డిస్ప్లే చూడడానికి అయితే ప్రీమియంగానే ఉంది. సో ఈ ప్రైస్ రేంజ్లో సో చాలా మొబైల్స్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తున్నాయి, కర్వ్డ్ డిస్ప్లేని అయితే ఇచ్చారు. అఫ్కోర్స్ కర్వ్డ్ డిస్ప్లేతో మనకి వచ్చే మొబైల్స్ కూడా ఉన్నాయనుకోండి, దీనికంటే తక్కువ ప్రైస్ రేంజ్లో, బట్ ఇక్కడ కూడా వీళ్ళు కనీసం కర్వ్ అయితే ఇచ్చారు ఫ్లాట్కి వెళ్లకుండా కాక గుర్తుపడి. సో డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సో ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటే వచ్చింది. సో అన్ని కాంప్రమైజెస్ అయినప్పుడు అట్లీస్ట్ మెటల్ ఫ్రేమ్ ఇచ్చి ఉన్నా బాగుండేది, ఎందుకంటే ప్రాసెసర్ విషయంలో కాంప్రమైజ్ చూసాం, కెమెరాలో చూసాం, సో సింగిల్ స్పీకర్ అండ్ ఓఎస్ లేదు, ఇన్ని కాంప్రమైజెస్లో సో మెటల్ ఫ్రేమ్ ఇచ్చినా కొంచెం వేరే ఉంటుండేనేమో బిల్డ్ క్వాలిటీ పరంగా. కాకపోతే మంచి విషయం ఏంటంటే స్విట్జర్లాండ్ చెందిన SGS యాంటీ రెసిస్టెంట్ డ్రాప్ సర్టిఫికేషన్తో అయితే వస్తుంది. సో వాళ్ళు అయితే చెప్పారు, రకరకాలుగా పడేశారు, నేనైతే డబ్బులు పెట్టి కొనుక్కున్నది, బ్రాండ్ పంపించింది కాబట్టి సో పగల కొట్టలేదు, పడేయలేదు. సో బట్ మంచి విషయం ఏంటంటే ఒకవేళ పగిలితే, డిస్ప్లే పగిలితే 6 నెలల వరకు వాళ్ళు ఫ్రీగా చేంజ్ చేస్తామని అయితే చెప్పారు. సో అది ఎవరైనా రఫ్ అండ్ టఫ్గా వాడే వాళ్ళకైతే అవసరం పడవచ్చు. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, అండ్ 11 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. 5G స్పీడ్స్ విషయంలో, కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సో చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, బట్ కొంచెం కిందికి ఉంది, కొంచెం పైకి ఉంటే బాగుండి అనిపించింది. అండ్ IP53 సర్టిఫికేషన్తో వస్తుంది. అండ్ NFC అయితే ఇచ్చారు, వీళ్ళు ఎన్నో స్కిప్ చేసి NFC మాత్రం ఇచ్చారు, ఎక్కువ మంది వాడకపోయినా. సో ఆఫ్ కోర్స్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉండడం అయితే మంచి విషయం. రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి, UFS 3.1 స్టోరేజ్ని యూజ్ చేశారు. సో మనకి స్టాండర్డ్ వేరియంట్ 256 GBతో వస్తుంది, UFS 3.1 కావడం వల్ల స్పీడ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ LPDDR4X RAMతో వస్తుంది, RAM మేనేజ్మెంట్ బాగుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, 2+3 ఇయర్స్ అప్డేట్స్, 13తో వచ్చింది కాబట్టి 14, 15 అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తాయి. మ్యాజిక్ ఓఎస్తో వస్తుంది, సో ఇది పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు. చాలా ఫ్లూయిడ్గా ఉంది, యానిమేషన్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయి. సో నాకైతే UI చాలా బాగా నచ్చింది, ఎందుకంటే హానర్ ఫోన్ నేను వాడక చాలా రోజులు అవుతుంది, ఎప్పుడూ నాకు గుర్తుకు కూడా లేదు. సో హానర్ ప్లే అనుకుంటా ఆ తర్వాత ఇదే, సో హానర్ ఫోన్ వాడడం. సో UI అయితే ఇప్పుడు వచ్చిన ఈ మ్యాజిక్ ఓఎస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, స్మూత్గా ఉంది, పెద్ద బ్లోట్ వేరు జంక్ ఏది కూడా నేనైతే నోటీస్ చేయలేదు. అండ్ యాడ్స్ రికమెండేషన్స్ కూడా ఏవి లేవు. సో ఇది హానర్ X9V తో నా ఎక్స్పీరియన్స్. సో ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చా అంటే, under 20,000 ప్రైస్ రేంజ్లో కర్వ్డ్ డిస్ప్లే కావాలి, సో ఈ యాంటీ డ్రాప్ ప్రొటెక్షన్ అండ్ డిస్ప్లే కూడా బాగుండాలి, 1.5K రెజల్యూషన్తో అనుకుంటే, బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉండాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు, అది కూడా 20,000 కంటే తక్కువ వస్తే. అదర్వైజ్ మీకు బెటర్ కెమెరాస్ ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి సో అనుకుంటే మాత్రం, సో అదే ప్రైస్ రేంజ్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. సో 15-20,000 మధ్య ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్స్ కన్సిడర్ చేయాలి, 20-25,000 మధ్య ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్స్ని కొనాలని వీడియో చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి, మీకైతే ఆ వీడియోస్ హెల్ప్ అవుతాయి. అండ్ అతి త్వరలో సో Nothing Phone 2 AIQ Z9కి సంబంధించిన రివ్యూ వస్తుంది, అండ్ కంపారిజన్ వీడియోస్ అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ హానర్ X9V కి సంబంధించి కింద కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.